బిగ్ థ్యాంక్స్ టు అండి. ఎందుకంటే నేను 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాను అంటే అంత ఈజీ కాదు, ఇదంతా మొత్తం మీ క్రెడిట్ అని చెప్పుకోవాలి. సో 1K సబ్స్క్రైబర్స్ క్రాస్ అయ్యాను అండ్ కమ్యూనిటీ ట్యాబ్ కూడా మనకి యాక్టివేట్ అయింది. సో హ్యాపీ. సో నా హ్యాపీనెస్ని ఇందులో షేర్ చేసుకోవడం కోసం చిన్న వీడియో చేశాను. అసలు ఈ చిన్న సక్సెస్కి ఎవరెవరి రీజన్, యాక్చువల్లీ చిన్న సక్సెస్ కాదు ఇది, చాలా నాకు చాలా ఎక్కువ సంతోషాన్ని ఇచ్చింది. నాకు అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా బిగ్ థ్యాంక్స్ అండి. ఫస్ట్ క్రెడిట్ ఎవరికి ఇవ్వచ్చంటే మా హస్బెండ్కి ఇవ్వాలి. చాలా సపోర్ట్ చేశారు నన్ను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తాను అన్నప్పుడు. సో బిగ్ థ్యాంక్స్ టు హిమ్. అండ్ అంతేకాదండి, మోస్ట్లీ నాకు 100 సబ్స్క్రైబర్స్ నేను వితిన్ 3 డేస్లోనే క్రాస్ చేశాను అంటే అంత ఇంపాసిబుల్ కాదు. నాకు ఈ 100 సబ్స్క్రైబర్స్ 3 డేస్లోనే క్రాస్ చేశానంటే ఈ క్రెడిట్ అంతా నా ఫ్యామిలీకి, నా ఫ్రెండ్స్కి మాత్రమే చెందుతుంది. ఎందుకంటే కరుణ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తుంది అంటే వితౌట్ ఎనీ థాట్, కంటెంట్ కూడా ఎవరు అడగకుండా, అసలు ఏం చేస్తున్నానో కూడా తెలుసుకోకుండా ఫస్ట్ వీడియోకి నాకు 100 సబ్స్క్రైబర్స్ అన్నది వచ్చింది. నేను దానికి చాలా సంతోషించాను. ఎందుకంటే నా ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా నేను ఇంత ముందుకి వెళ్ళలేను. నా ఫ్రెండ్స్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. అండ్ అంటే కొంతమంది నా కో యూట్యూబర్స్ కూడా నాకు హెల్ప్ చేశారండి. నాకు తెలిసి ఎవరు ఒక కో యూట్యూబర్ అంత హెల్ప్ చేస్తారని నేను ఎప్పుడూ అనుకోలేదు. బట్ నాకు యూట్యూబర్స్ కూడా నాకు హెల్ప్ చేశారు. ఒక టెక్ ఛానల్ ఉందండి, ఊప్స్ టెక్ అని, అతని నేమ్ కూడా నాకు తెలీదు, నేను ఎప్పుడు అడగలేదు. ఆ సార్ చాలా అంటే నాకు ఎంత మంచి వ్యక్తి అనిపించింది అంటే, చాలామంది టెక్ ఛానల్స్ యూజ్ చేస్తుంటారు, చాలామంది ఉన్నాయి, చాలామంది హెల్ప్ చేస్తున్నారు కొత్త యూట్యూబర్స్కి, ఎంతో ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి. ఇతను ఏంటి అంటే, ఇతను ఛానల్ డెవలప్ చేసుకుంటూ కూడా కో యూట్యూబర్స్ది ఎంతోమంది ఛానల్ డెవలప్ చేయడానికి అతను ఎన్నో టిప్స్ ఫాలో అవుతున్నారు. చెప్పాలి అంటే అతనికి అనవసరం లేదు అయినా సరే ఆ టెలిగ్రామ్లోని ఒక కొత్త గ్రూప్ క్రియేట్ చేసి మీరు దానికి కొన్ని టిప్స్ చెప్తూ కూడా ఎంతోమందికి, తనతో పాటు ఇంకా కొంతమంది యూట్యూబర్స్ ఎట్లా అయినా 1K సబ్స్క్రైబర్స్ దాటాలి, వాళ్ళ ఛానల్ కూడా మానిటైజేషన్ అవ్వాలి అని అతను ఎంతో హెల్ప్ చేస్తున్నారు. నేను 100కి అతను చెప్పిన 100% టిప్స్కి నేను ఒక 20-30 మాత్రమే ఫాలో అయి ఉంటాను. దానివల్ల నాకు చాలా రిజల్ట్ కనిపించింది. నేను 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా క్రాస్ అవ్వలేదు, అతను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యాను. సో ఒకరి వల్ల మనం గెయిన్ పొందాము అంటే అది డెఫినెట్గా చెప్పి తీరాలండి. సో ఊప్స్ టెక్ ఛానల్కి చాలా 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 థ్యాంక్స్ అండి. మీకు ఎంత థ్యాంక్స్ చెప్పినా సరిపోదు, ఎందుకంటే నా ఛానల్ ఇక్కడ నుంచి రన్ అవుతుందంటే బేస్డ్ ఆన్ యువర్ ఛానల్ టిప్స్. సో మీకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అండ్ అంతేకాదండి, సెకండ్ యూట్యూబర్ ఒక తమ్ముడు ఉన్నాడు, సాయి కిరణ్ అని, అతను కూడా ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నారు, సూపర్ షో గురు అని. ఎప్పుడూ కూడా అతను ఏంటంటే తన ఛానల్ ఉన్నా తనకి అంటే తను షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఉంటారు, మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటారు. అంత బిజీ టైంలో కూడా నేను ఎప్పుడైనా ఏదైనా అడిగితే నాకు హెల్ప్ చేస్తుంటారు. మోర్ ఓవర్ ఏంటంటే అతను నన్ను రీచ్ అవ్వడమే తనంతట తానుగా రీచ్ అయ్యారు. నాకు అసలు నేను ఎప్పుడూ అతన్ని ఒక హెల్ప్ కానీ అలా అడగలేదు. బట్ నేను ఒక అక్క కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసింది, ఈ అక్కకి హెల్ప్ చేయాలి అని ఎంతో అభిమానంతో నాకు ఆ బ్రదర్ హెల్ప్ చేయడం జరిగింది. సో నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆ తమ్ముడికి కూడాను. ఎందుకంటే నన్ను అక్క 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 అని పిలిచి మరీ, అక్క నీ వీడియోలో ఇది పెట్టు, అక్క నీ వీడియోలో అది చెయ్యి ఇది చెయ్యి అనేసి నాకు ఎంతో హెల్ప్ చేశారు. సో 1K సబ్స్క్రైబర్స్ అన్నది నా ఓన్లీ నా క్రెడిటే కాదు, ఈ ఊప్స్ టెక్ ఛానల్ వాళ్ళు చెప్పిన టిప్స్. అండ్ అతను ఏంటి అంటే, నేను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా అతను రెస్పాండ్ అయ్యేవారు. వెంటనే రెస్పాండ్ అవ్వకపోయినా అతను ఖాళీ ఉన్న టైంలోనే కొంచెం లేట్ అయినా సరే రెస్పాండ్ అయ్యేవారు, ఏదో ఒక ఆన్సర్ ఇచ్చేవారు. అంతే నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. అన్నిటికీ ఇవ్వకపోవచ్చు ఎందుకంటే చాలా బిజీ ఉండొచ్చు. ఈవెన్ నాకే ఎంతోమంది చేస్తుంటే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఆన్సర్స్ చేయలేకపోతున్నాను. మోర్ ఓవర్ నా ఫ్రెండ్స్ అండి, నేను వీడియోస్ పెడుతుంటే వెంట వెంటనే చూసి నాకు సజెషన్స్, కామెంట్స్, పర్సనల్గా మెసేజ్ అన్నీ చేస్తున్నారు. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండి. బట్ ఒక యూట్యూబర్, ఒక కొత్తగా వచ్చిన యూట్యూబర్ ఎట్లయినా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి చాలామంది ఇట్లా హెల్ప్ చేశారు నాకు. సో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్. అండ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను లాస్ట్లో చెప్తున్నాను నా ఇన్స్పిరేషన్ ఎవరు అసలు యూట్యూబ్ చేయడానికి అని అంటే, ఇస్మార్ట్ గౌతమి ఛానల్ అండి. ఆ మేడంనే నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. నేను ఎప్పుడో ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను 2 ఇయర్స్ బ్యాక్, బట్ అప్పుడు నాకు కుదరలేదు. బట్ నేను ఇప్పుడు సడన్గా ఎట్లా నాకు అంత ఇన్స్పిరేషన్ ఎలా అంటే, నేను ఇస్మార్ట్ గౌతమి ఛానల్ ఎప్పుడైతే చూశానో
ఆమె ఛానల్ని సబ్స్క్రైబ్ చేశాను, చేసుకున్నాక ఆమె వీడియోస్ నేను ఫాలో అవుతున్నప్పుడు నాకు ఆమె వీడియోస్ చూస్తూ 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 అనిపించింది, నేను ఎందుకు స్టార్ట్ చేయకూడదు, నేను ఎందుకు ఛానల్ రన్ చేయకూడదు, నా దగ్గర చాలా ఐడియాస్ ఉన్నాయి, నాకు తెలిసినవి ఉన్నాయి. సో మనకు తెలిసినవి, నేను నేర్చుకున్నవి, నా ఎక్స్పీరియన్సెస్, నా థాట్స్, నా ఫ్యామిలీ, నా మెంబర్స్, నా షాపింగ్ బ్లాగ్స్, ఎవ్రీథింగ్ నేను కూడా షేర్ చేయొచ్చు అనేసి నాకు అప్పుడు థాట్ వచ్చింది. అంతే, థాట్ వచ్చిన 1 మంత్లోనే నేను యూట్యూబ్ కోసం మొత్తం మ్యాక్సిమం తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని నేను ఈ ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. సో నా ఇన్స్పిరేషన్ ఎవరో కూడా చెప్పాలి కాబట్టి ఆమె పేరుని నేను ఇక్కడ చెప్పాను. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ అండి, నా 1K సబ్స్క్రైబర్స్కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అంటిల్ దెన్ బాయ్ బాయ్, సో హ్యాపీ బాయ్.